వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ఒక ప్రధానమైన కారణం వెరికోసిల్. మరి ఈ వెరికోసిల్ అనే సమస్యను ఎలాంటి లక్షణాలతో గుర్తించగలుగుతుంటారు, ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎలాంటి కారణాలు ఉంటూ ఉంటాయి, ఈ సమస్యకు మరి ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, ట్రీట్మెంట్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి శృతి సూపర్ స్పెషాలిటీస్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. వెరికోసిల్ అనే కండిషన్ని చాలామంది వెరికోస్ వెయిన్స్గా అనుకుంటూ ఉంటారు, అసలు వెరికోసిల్ అంటే ఏంటంటారు? ఓకే, ఎగ్జాక్ట్లీ వెరికోస్ వెయిన్స్ అనే వాటి గురించి మనం చాలాసార్లు చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. దానికి వెరికోసిల్కి రెండు ఒకటేనా, డిఫరెంటా అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుందాం, వెరికోస్ వెయిన్స్ కానీ వెరికోసిల్ కానీ రెండు వచ్చే కారణాలు ఒకటే, అంటే పెథాలజీ ఏదైతే ఉందో రెండింటికి ఒకటే కారణం. అయితే వెరికోస్ వెయిన్స్ అనేవి మనం కాళ్ళల్లో చూస్తాం, కాళ్ళల్లో వచ్చేటువంటి నరాల ఉబ్బి వ్యాధిని మనం వెరికోస్ వెయిన్స్గా అంటాం. అదే వికృతితో ఆ ప్లేస్ మారి, అంటే వృషణాలు టెస్టిస్ ఏరియాలో కనుక వచ్చిన దాన్ని మనం వెరికోసిల్ అంటాం. పెథాలజీ ఒకటే, లక్షణాలు వేరు, ఆ వచ్చే ఏరియాని బట్టి వాటి లక్షణాలు కూడా మారుతుంటాయి. లక్షణాలు మారితే దాని ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో పెథాలజీ ఒకటే కానీ వచ్చే ప్లేసెస్ వేరు. అది కాళ్ళలో వస్తుంది, ఇది వృషణాలు అంటే టెస్టిస్ ఏరియాలో వస్తుంది. దీన్ని బేసికల్గా ఈ రెండు విధాలుగా మనం డిఫరెన్సియేషన్ చెప్పుకోవచ్చు. అయితే వెరికోసిల్కి కారణాలు ఏంటి అని కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే దాన్ని రెండు విధాలుగా విశ్లేషించుకోవచ్చు. ఒకటి కంజెనిటల్ కాజెస్, అంటే బై బర్త్ వచ్చేటువంటి కాజెస్, ఆర్ దీని జెనెటికల్ కాజెస్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. అదొక కారణం. రెండవది వ్యక్తిగత కారణాలు. అంటే వ్యక్తిగత కారణాలు ఏముంటాయంటే, యాక్చువల్గా వెరికోసిల్లో సంబంధించినటువంటి బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఉండదు, బై బర్త్ కూడా ఉండదు, వేరే వికృతి వల్ల ఇది వెరికోసిల్ రావచ్చు. సెకండరీ వెరికోసిల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో ఏదైనా కడితి పెరిగి అది వెళ్ళి కనుక ఈ బ్లడ్ వెజల్స్ మీద ఒత్తిడి పడితే అప్పుడు కూడా వెరికోసిల్స్ రావచ్చు. ఒక్కొక్కసారి అటు బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అయిపోద్ది, రీనల్ బ్లడ్ వెజల్స్లో కానీ టెస్టికులర్ బ్లడ్ వెజల్స్లో కానీ, దాని పర్యవసానంగా కూడా ఈ వెరికోసిల్ రావచ్చు. లేదా లింఫ్ నోడ్స్ ఉంటాయి, రసిక గ్రంథులు, అవి బాగా పెరిగి వీటి మీద ఒత్తిడి పడినప్పుడు కూడా సెకండరీగా వెరికోసిల్ రావచ్చు. అంటే వెరికోసిల్ బై బర్త్ రావచ్చు, లేదా ఇతరత్ర ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వల్ల రావచ్చు. బై బర్త్ ఎలా వస్తుందంటే, ఏవైతే బ్లడ్ వెజల్స్ చెడు రక్తాన్ని పైకి తీసుకెళ్తాయో వాటిలో కవాటాలు ఉంటాయి. ఎందుకు కవాటాలు ఉంటాయంటే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన బ్లడ్ చెడు రక్తం మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు ఏం చేస్తాయంటే, కింద నుంచి బ్లడ్ పైకి వెళ్ళేస్తే కానీ మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు దాన్ని అడ్డుకొని రానికుండా చేస్తాయి. ఆ కవాటాలు అనేవి వీళ్ళలో అబ్సెంట్ ఉంటాయి, లేదా సరిగా పనిచేయకపోతాయి. పిల్లల్లో ఎవరైతే పుట్టిన పిల్లల్లో ఆ వాల్వ్స్ ఆబ్సెంట్ అవ్వచ్చు, లేదా ఉన్నా కూడా సరిగా పనిచేయకపోవచ్చు. దానివల్ల ఇది వస్తుంది. 80% ఆఫ్ టైమ్స్ కంజెంటల్ కాజెస్ వల్లే వస్తాయి. సో ఈ విధంగా మన కారణాలని విశ్లేషించుకోవచ్చు. అంటే పుట్టుకతో వచ్చే వెరికోసిల్ని ఎలా గుర్తించగలరు, ఏ వయసులో గుర్తించగలరు? ఎస్, పుట్టుకతో వచ్చిన వెరికోసిల్ని ఇమీడియట్గా గుర్తించలేకపోవచ్చు. అంటే ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మన డాక్టర్లు టెస్ట్లు అన్నీ చేసేది. టెస్ట్ చేస్తే తెలుస్తుంది, కానీ టెస్ట్ చేయాలన్న ఆలోచన కూడా రావాలి కాబట్టి, ఆలోచన ఎప్పుడు వస్తుంది, లక్షణాలు ఉన్నప్పుడు. సో ఆ వయసులో మనం గుర్తించడం కష్టం, చాలా కష్టం. ఒక కొద్ది వయసు పెరిగిన తర్వాత వాళ్ళని అంటే చెప్పగలిగేది, ప్రాబ్లం చెప్పగలిగే వయసు వచ్చినప్పుడు మనం గుర్తించవచ్చు. ఎందుకంటే కొంతమందిలో అసలు యాక్చువల్ లక్షణాలు ఏమి ఉండవు, పెళ్లి వరకు కూడా పిల్లలు పుట్టలేదు ఎందుకు అని కారణం విశ్లేషించేంత వరకు అది బయటపడదు. ఇంకొంతమందిలో లో డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది టెస్టిస్లో, వృషణాల్లో కొంచెం లాగినట్టు పట్టినట్టు ఉండొచ్చు. కొంతమందిలో వాపు ఉండొచ్చు, కొంతమందిలో వాపు ఉండకపోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనకి బేసికల్గా వెరికోసిల్ ఉండొచ్చు అని మనం నిర్ధారణ రావచ్చు. అయి చెప్పాలంటే కూడా కొంత వయసు రావాలి. పుట్టిన పిల్లల్లో వెంటనే ఇవి ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడం కష్టం, ఎందుకంటే సింప్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి. మేల్ ఇన్ఫెర్టిలిటీకి, ఈ అంటే సంతానలేమి సమస్యలకు వెరికోసిల్ ఎంతవరకు కారణం కావచ్చు? 80% ఆఫ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ మనం వెరికోసిలే కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చెటురక్తం పైకి వెళ్ళటానికే కవాటాలు పనిచేయకపోవటం వల్ల చెటురక్తం అంతా కూడా వెనక్కి వచ్చేస్తుంది, అక్కడే నిల్వ ఉంటుంది. దేవుడు మనకు ఒక మెకానిజం పెట్టాడు, బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ కనుక ఉండట్లయితే ఆ వృషణాల దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ 35 డిగ్రీసే ఉండాలి. అంతకంటే ఎక్కువ కానీ లేదా బాడీ టెంపరేచర్తో సమానం కనుక ఉన్నట్లయితే ఆ స్పర్మ్స్ ఏవైతే టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతాయో ఆ టెంపరేచర్కి అవి ఉండలేవు.
స్పెర్మ్స్ అన్ని కూడా ఇదర్ డెడ్ అయిపోవటం కానీ లేదా వికృతంగా మారటం కానీ జరుగుతుంటుంది. సో అలా కాకుండా ఉండటం కోసమే దేవుడు కల్పించినటువంటి ఒక ఇదేంటంటే టిస్టిస్ బాడీ బయట ఉంటాయి. దానివల్ల ఎప్పుడు కూడా దానిలో 35 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ అంతకంటే తక్కువ కానీ మెయింటైన్ అయితేనే స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ వ్యారికోసీల్ వల్ల ఏమవుతుందంటే కవాటాలు దెబ్బతిని చెడురక్తం వెనక్కి తిరిగి రావటం వల్ల ఎక్కువ నరాలు ఉబ్బి చెడురక్తం ఎక్కువ ఉండటం వల్ల టెంపరేచర్లో వేరియేషన్ వస్తుంది. అంటే 35 డిగ్రీస్ కానీ అంతకంటే తక్కువ కానీ ఉండవలసినటువంటి ఈ టెంపరేచరు అమాంతంగా పెరిగి 37 డిగ్రీస్ వరకు కూడా పెరగచ్చు. ఆ కొద్దిగా మైన్యూట్ టెంపరేచర్స్ పెరగటం వల్ల కూడా స్పెర్మ్స్ అనేది వాళ్ళ స్పెర్మ్ సైడ్స్ అనేవి స్పెర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోయి దానివల్ల వాళ్ళకి విపరీతమైన వికృతులు రావచ్చు. అది మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కాజ్ అని చెప్పుకోవచ్చు మనం. తాండూరు నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నాకు వ్యాకుశీలు ఉంది, వ్యాకుశ వేయించ్ కూడా ఉన్నాయమ్మా. చెప్పండి. నాకు వ్యాకుశ వేయించ్ ఉన్నాయి, వ్యాకుశీలు కూడా ఉందమ్మా. ఓకే చెప్పండి. అయితే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా, మీ సమస్య ఏంటి? కాల్కి కలర్ డాక్టర్ గారు చేశారు, వ్యాకుశీలు కూడా చూశారు, కానీ ఇది ఆపరేషన్ అవసరం లేదు, మళ్ళీ ఆపరేషన్ చేస్తే పెయిన్ అనేది ఉంటుంది, ఇప్పుడు పెయిన్ లేదు, మీకు పెయిన్ ఏం లేదు కదా అని చెప్పారు. ఇప్పుడు ట్రీట్మెంట్ సర్జరీ ఇప్పుడేమో అవసరం లేదంటున్నారు, అసలు వెర్కోస్ వెయిన్స్ కి వెర్కోసిల్ కి సంబంధం ఉంటుందా అని అడిగి. ఇందాక మనం ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్నాం, రెండింటి యొక్క వికృతి ఒకటే. ఏ కారణమైతే వ్యారికోసీల్ వస్తుందో అదే కారణాలతో వ్యారికోస్ వీన్స్ కూడా వస్తాయి. చాలా మందికి ఆ ఉన్నోళ్ళలో ఇది కూడా ఉండొచ్చు, ఎందుకంటే కారణం ఒకటే. సో అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్. వ్యారికోస్ వీన్స్ కాళ్ళల్లో వచ్చేటువంటి వ్యారికోస్ వీన్స్ అంటే నరాల ఉబ్బు వ్యాధి, దాని ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. దానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది అధునాతనంగా వచ్చినాయి. సో ఆపరేషన్ లేకుండానే లేజర్ చేస్తాం. అయితే వ్యారికోసీల్ దీనికి ఏంటంటే 3 రకాలుగా మనం ట్రీట్మెంట్ ఉంటుంది, అది మనం ట్రీట్మెంట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు దాన్ని బట్టి. అయితే దానికి గ్రేడింగ్, వ్యారికోసీల్ కనుక ఫస్ట్ గ్రేడ్లోనూ సెకండ్ గ్రేడ్లో ఉంటే కొంతవరకు కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు, అలా కాకుండా 3rd డిగ్రీలోనో 4th డిగ్రీలో ఉంటే అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి సర్జరీస్ అవసరం అయితే ఆ సర్జరీస్ వ్యారికోసీల్కి డిఫరెంట్గా ఉంటుంది, వ్యారికోస్ వీన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఒకటేనా, ట్రీట్మెంట్ డిఫరెంట్. అంటే ఏ గ్రేడ్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి వ్యారికోసీల్లో? యూజువల్గా 4 గ్రేడ్స్ అనుకున్నాం అంటే ఫస్ట్ గ్రేడ్లో వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి రికగ్నైజ్ చేయకపోవచ్చు. కొంతమంది చేసినా కూడా డల్ ఏకింగ్ పెయిన్ అంటే వృషణాల దగ్గర లాగినట్టు ఆ నొప్పి ఒకసారి కడుపులోకి వెనక భాగానికి వెళ్ళినట్టు అట్లా ఉండొచ్చు. కొంతమందికి నొప్పి ఏమి ఉండదు, బట్ ఏదో సాఫ్ట్ స్వెల్లింగ్ అంటే ఏదో పట్టుకున్నప్పుడు కొంచెం వాపు లాగా ఉంది, ఎందుకో వాపు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, నాకు నొప్పి లేదు అని కొంతమందిలో ఉంటుంది. సో యూజువల్గా ఎక్కువ లక్షణాలు అయితే ఉండవు, నొప్పి డల్ లేకింగ్ పెయిన్ కానీ లేదా వాపు కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెళ్లి కానీ వాళ్ళల్లో అయితే. ఓకే. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళల్లో ఇంకా డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి అంటారా? మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే సపోజ్ వాళ్ళకి పిల్లలు కలగట్లేదు అనుకోండి, ఎందుకు పిల్లలు కలగట్లేదు అనే విషయంకి వచ్చేసరికి వాళ్ళు డాక్టర్స్ని అప్రోచ్ అవుతారు. ముందు ఫీమేల్స్ కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళల్లో ఏం లోపం లేదు, ప్రాబ్లమే లేదు అనుకున్నప్పుడు మేల్ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు రకరకాల ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సెమన్ అనాలిసిస్ అని అవన్నీ చేసినప్పుడు ఇందులో స్పెర్మ్స్ లోపభూయిష్టంగా ఉన్నాయి, ఉండవలసిన దానికంటే కౌంట్స్ తక్కువ ఉన్నాయి లేదా ఉండవలసిన హెల్దీ ఫార్మ్స్లో లేవు అనుకున్నప్పుడు ఇది వ్యారికోసీల్ వల్ల అయి ఉండొచ్చు అని ప్రిలిమినరీగా నిర్ధారణకు వచ్చి అటువంటి వాళ్ళు డాప్లర్ టెస్ట్ చేసినట్లయితే కన్ఫర్మ్ అవుద్ది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ సమస్యకి లేకపోతే ఫిజికల్గా బాగా ఎగ్జర్షన్కి గురయ్యే యాక్టివిటీస్కి జిమ్ కానీ స్పోర్ట్స్ కానీ వీటికి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? ఎస్, అంటే డైరెక్ట్గా దానికి సంబంధం అని చెప్పలేం కానీ అగ్రవేషన్ అవుద్ది. ఎవరైతే సిడెంటరీ లైఫ్ స్టైల్ ఒకే చోట కూర్చొని కదలకుండా అలాగే కూర్చుంటారు లేదా ఒకే దగ్గర నుంచొని కదలకుండా చేస్తుంటారు లేకపోతే ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం తర్వాత ఎక్సర్సైజ్ లేకుండా అలాగే ఉండే సెడెంటరీ లైఫ్ స్టైల్ గడపటం, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్గా డెఫినెట్గా చెప్పుకోవచ్చు. అంటే దానివల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పాం, వచ్చిన తర్వాత ఇవన్నీ డెఫినెట్గా అగ్రివేట్ చేస్తాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఇటువంటి కండిషన్స్లో చాలా అవసరం. అంటే ఈ సమస్య ఉన్నవాళ్ళు జిమ్కి వెళ్ళడం కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేయొచ్చు అంటే? డెఫినెట్గా చేయొచ్చు, కొన్ని ప్రికాషన్స్ తీసుకొని డెఫినెట్గా చేయొచ్చు, చేయకూడదనే లేదు.
ఓకే, అంటే ఈ వారికోసిల్ నిర్ధారించాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాగుంటాయి? ఇప్పుడు వారికోసిల్ ఫస్ట్ ట్రీట్మెంట్ ముందు నిర్ధారించాలి. ఫస్ట్ పేషెంటు డల్ ఎక్కిపోయిన ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని లక్షణాలని, ఆ లక్షణాలతో వచ్చినప్పుడు లేదా దానికి ఇన్ఫెర్టిలిటీ కూడా యాడ్ అయినప్పుడు ఇంకా మోర్ వాల్యుబుల్ లేదు. పిల్ల పెళ్ళి అయింది, 4 సంవత్సరాలు అయింది, మా ఆవిడకి ప్రాబ్లం ఏం లేదంటున్నారు, నాకు పిల్లలు కలగల, నాకు టెస్ట్ చేయించారని కొంతమంది చెప్తారు, వాళ్ళు టెస్ట్ చేయించుకోకుండా కొంతమంది వస్తారు. అలాంటప్పుడు దట్ ఈస్ ఆల్సో ఏ వాల్యుబుల్ పాయింట్. అటువంటి వాళ్ళు క్లినికల్గా వాళ్ళ సిమ్టమ్స్ చెప్పిన తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. లోకల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు తెలుస్తుంది, అంటే ఆ టెస్టిస్ కనుక ఎగ్జామిన్ చేసినప్పుడు కొంతసారి సాఫ్ట్ సెల్లింగ్ ఉండొచ్చు ఒక్కోసారి కొంతమందిలో, దాన్ని బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ ఫీలింగ్ అంటాం. ఎగ్జామినేషన్లో డాక్టర్ తెలుస్తుంది ఒకసారి. సో ఎగ్జామిన్ చేసినప్పుడు కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత సిమ్టమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్స్ బేస్ చేసుకొని వాట్ నెక్స్ట్ అందుకని పెట్టుకున్నట్లయితే డాప్లర్ టెస్ట్ ఉంటుంది, కలర్ డాప్లర్ టెస్ట్, అది కన్ఫర్మేటరీ. కలర్ డాప్లర్ టెస్ట్ చేసిన తర్వాత వారికోసిల్ ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. ఒకసారి ఉంది అని కనుక నిర్ధారణ అయితే ఏ గ్రేడింగ్, ఆ గ్రేడ్ చూసుకున్న తర్వాత ఒక మరీ ప్రిలిమినరీగా ఉంది, గ్రేడ్ 1 ఉంది, పెద్ద సిమ్టమ్స్ లేవంటే కొంత కన్జర్వేటివ్గా వాళ్ళకి మేకప్ చేస్తాం. అంటే కన్జర్వేటివ్తో క్యూర్ అవుద్దని కాదు, మెయింటైన్ అవుతుంది ప్రాబ్లం లేకుండా, ఫర్దర్గా పెరగకుండా. అలా కాకుండా షార్ట్ బ్రేక్ తర్వాత ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ హెల్త్ ఫైల్ శృతి సూపర్ స్పెషాలిటీస్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. పురుషులలో వారికోసిల్ అనే సమస్యకు ప్రధానమైన కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, సంతానలేమికి ఈ సమస్యకి ఎంతవరకు సంబంధం ఉంటుంది, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. అంటే పురుషుల్లో గ్రేడింగ్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నారు కదండి, అంటే ఎలాంటి ఏ గ్రేడ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక 4 గ్రేడ్స్ కింద కనుక ఆ సివియారిటీని మనం కనుక విభజించినట్లయితే గ్రేడ్ 1 అంటే మైల్డ్ కేసెస్ ఉన్నప్పుడు ఒక్కసారి ఏం చేస్తాం, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. వాళ్ళకి పెద్ద సిమ్టమ్స్ ఉండవు, అక్కడ వచ్చిన కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే డ్రగ్స్ అవి ఇచ్చి కొన్ని జాగ్రత్తలు డైటరీ ప్రికాషన్స్ చెప్తాం. చేసినప్పుడు వాళ్ళ కంట్రోల్ అవుతుంది డిసీజ్, అంటే క్యూర్ కాకపోయినా కంట్రోల్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతవరకు సాల్వ్ అయిపోతాయి. కాబట్టి అటువంటి వాళ్ళలో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయమని చెప్తాం. అలా కాకుండా గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉండి మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కానప్పుడు విల్ గో ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆర్ ఇంటర్వెన్షన్స్. ఇందులో రకరకాలు ఉన్నాయి, దట్ వీ విల్ డిస్కస్. సో ఈ గ్రేడ్ 3-4 ఉన్నప్పుడు డెఫినెట్గా విల్ గో ఫర్ సమ్ ఇంటర్వెన్షన్ ఆర్ సర్జరీ. ఓకే, అంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఉండవంటారా దీనికి? దీనికి అంటే వారికోస్ వీన్స్కి, మనకు లెగ్స్లో చేసే వారికోస్ వీన్స్కి లేజర్ చేస్తాము. ఇక్కడ లేజర్ బదులు ఈ వారికోసిల్లో ఇంకో వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే విశ్లేషించుకుంటే మూడుగా విభజించవచ్చు. ఒకటి కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, రెండోది సర్జికల్ ట్రీట్మెంట్, మూడోది ఇంటర్వెన్షన్స్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం గ్రేడ్ 1లో ఉన్నారు, ఎక్కువ సిమ్టమ్స్, పెద్ద ఇబ్బంది లేదు అలా అనుకున్నప్పుడు వాళ్ళకి కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతాం, కంట్రోల్ అవుద్ది ప్రాబ్లమ్, క్యూర్ కాకపోయినా. రెండో ప్రాబ్లమ్ ఓల్డ్ పద్ధతిలో సర్జికల్ టెక్నిక్, అంటే ఏం చేస్తారంటే ఏదైతే ఈ టెస్టికులర్ వీన్స్ దాని కింద ఉండేటువంటి ప్యాంపిన్ని ఫామ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ అనేవి వికృతి వల్ల ఈ వారికోసిల్ అని వస్తుంది. సో దాని వీళ్ళు ఏం చేస్తారంటే కట్ చిన్న కోత పెట్టి గజ్జల దగ్గర ఆ టెస్టికులర్ వీన్ అనేది ముడేసేస్తారు, దానివల్ల కిందకి రివర్స్ అయ్యేటువంటి బ్లడ్ ఉధృతి తగ్గి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇది సర్జికల్ టెక్నిక్. దీని తర్వాత దీనికి అసలు సర్జరీ కూడా లేకుండా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని లేటెస్ట్గా వచ్చింది, వాటిని ఏమంటారంటే కాయిలింగ్ అంటాం. కాయిలింగ్ అంటే ఏం చేస్తారంటే కోతలు కుట్లు ఏముండవు, చిన్న బ్లడ్ గజల దగ్గర ఉండేటువంటి బ్లడ్ వెజల్ ద్వారా ఒక పైప్ పంపించి ఎక్కడైతే మనం చెప్పుకున్నాం కదా టెస్టికులర్ వీన్స్ అని, ఆ వీన్ దగ్గరికి వెళ్ళి చిన్న స్ప్రింగ్, మన బాల్ పెన్లో ఉన్నటువంటి చిన్న స్ప్రింగ్స్ ఉంటాయి కాయిల్స్, ఆ కాయిల్స్ అందులో వేసేస్తారు. వేస్తే అప్పుడు కూడా బ్లడ్ అనేది రివర్స్లో వెళ్ళటం మానేసి అక్కడ కూడా ఆ టెస్టిస్ అనే వాటికి ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళలో కూడా సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీని సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది, కట్స్ కోతలు ఉండవు కాబట్టి ఈ టెక్నిక్ అనేది చాలా రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి సో చాలామంది దీనికే వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇందులో కాయిల్స్ అంటే ప్లాటినం బ్లేస్డ్ స్టెయిన్లెస్ స్టీల్ బేస్డ్ కాయిల్స్ ఉంటాయి, వాటికి మెడికేటెడ్ కోటింగ్ ఉంటుంది, సో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవన్నీ డే కేర్లో చేస్తూ ఉంటారా? ఎస్, ఇది డే కేర్ ప్రొసీజర్ కింద చేసి పంపించేస్తాం, ఇది అడ్మిషన్ కూడా ఎక్కువ అవసరం లేదు పేషెంట్కి. ఓకే, అంటే మ్యారీడ్ పర్సన్లో ఇలాంటి ప్రొసీజర్స్ అయ్యాక వాళ్ళ నార్మల్ లైఫ్ ఎంత కాలానికి లేదు? ఎస్ ఎస్, మ్యారీడ్ లైఫ్ అయిన పర్సన్స్లో కూడా ప్రొసీజర్ అయిన తర్వాత వెంటనే నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. వెంటనే ఒక రోజు 2 రోజులు ఆగినా కూడా 3rd డే వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు డ్యూటీస్లోకి, అందులో కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఫంక్షనింగ్లో కానీ ప్రాబ్లంలో కానీ దైనందిక జీవితం కానీ సంసార జీవితంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు.
ఒకవేళ మేల్ ఇన్ఫెర్టిలిటీకి వెరికోసిల్ కారణమైతే ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు సంతానలేమి సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందా? ఏమంటారు, రిపీట్ చేయండి. మేల్ ఇన్ఫెర్టిలిటీకి వెరికోసిల్ సమస్య అయితే ఈ సర్జరీ కానీ లేకపోతే ఈ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళకి సంతానలేమి సమస్య నుంచి దూరం కాగలరా? డెఫినెట్గా, డెఫినెటివ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా సపోజ్ మనం చెప్పుకున్న కాయిలింగ్ అని నేను ఏదైతే చెప్పానో దానికి 85-90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో డెఫినెట్గా 100-90 మందిలో డెఫినెట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సంతానలేమనేది దేనితోనైతే బాధపడుతున్నారో అది కరెక్ట్ అవుద్ది, స్పెర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ అవుతాయి, తర్వాత పిల్లలు కలగడానికి అవకాశం ఉంటుంది. సైమిల్టేనియస్గా ఇది చేసినప్పుడు, ఈ ప్రొసీజర్ చేసినప్పటికీ చేయడానికి ముందు కూడా స్పెర్మ్ కౌంట్స్ అనేవి తీసుకుంటాం ప్రామాణికంగా. అంటే ముందు ఎలా ఉన్నాయి స్పెర్మ్ కౌంట్స్, తర్వాత సర్జరీ ప్రొసీజర్ చేసిన తర్వాత స్పెర్మ్ కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, బాగా ఇంక్రీజ్ అయినాయా, తర్వాత డిఫార్మ్డ్ ఫార్మ్స్ ఆఫ్ స్పెర్మ్స్ అంటే ఏవైతే డిఫెక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉన్నాయో అవి ఇంప్రూవ్ అయినాయా, ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకొని చేస్తాం. డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ విల్ బి దేర్. ఓకే, అంటే యూజువల్గా ఈ సమస్య ఎంత అంటే ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఇది ఆల్మోస్ట్ ఈ వారికోస్ వీన్స్ కానీ వారికోస్ సీల్ కానీ కామన్ పబ్లిక్లో 10-15% ప్రజల్లో ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ఇది మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో 10-15% అంటే ఈజ్ నాట్ ఎ స్మాల్ ఫిగర్, ఇట్ ఈస్ అ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ ఫిగర్. కాబట్టి కాకపోతే వారికోస్ వీన్స్లో కొంతమందికి పైకి కాళ్ళలో కనిపిస్తాయి కాబట్టి వెంటనే అప్రోచ్ అవుతారు. అలాగే వారికోస్ సీల్ కొంతమంది అసలు పెయిన్ ఉండదు, వాపు ఉండదు, ఏమి ఉండదు కాబట్టి అప్రోచ్ అవ్వటం లేట్గా అవుతుంది. సంతానం లేని ప్రాబ్లంతోనో లేకపోతే ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్తోనో వస్తారు కాబట్టి కొంచెం లేట్గా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఏజ్ అండ్ అబోవ్లో ఈ సమస్యను గుర్తిస్తే అంటే ఆల్రెడీ అప్పటికి పిల్లలు ఉంటే వాళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది కదా. నెగ్లెక్ట్ చేస్తే ఎలా అంటే డెఫినెట్గా అది ఆల్రెడీ పిల్లలు కలిగారు, నాకు నొప్పి లేదు, వాపు ఉందని కూడా తెలిసి లేదా వారికోసలు ఉందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ స్టేజ్, ఎంతో కాలం కనుక వాళ్ళు ఇలాగే చేస్తే ముందు స్పెర్మ్ డిఫెక్ట్ వస్తుంది అనుకున్నాం కదా, కానీ వాళ్ళలో అవసరం లేదు, ఆల్రెడీ పిల్లలు కలిగారు కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనేది నాట్ ఏ ప్రాబ్లం. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే దీనిలో చేంజెస్ వచ్చి టెస్టిస్ అనేది ఎట్రోఫీ అయిపోద్ది, అంటే కుంచుకుపోద్ది, దానివల్ల టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అది కనుక తగ్గితే లేట్ స్టేజెస్లో సెక్షువల్ ఇవి కూడా ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దాంపత్య జీవితానికి కూడా వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వికృతి వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది నాట్ అడ్వైజబుల్. ఓకే, అంటే ఆ స్టేజ్లో కూడా సర్జరీ అవసరమా, మెడిసిన్స్తో మేనేజ్ చేయగలరా? అంత స్టేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అంటే ఒకసారి డాప్లర్స్ టెస్ట్ చేసి క్లినికల్గా పేషెంట్ ఎగ్జామిన్ చేసి అప్పుడు జడ్జ్ చేస్తాం ఈ పేషెంట్కి సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మంచి రిజల్ట్ వస్తుందా, బెనిఫిట్ ఉంటుందా, లేదా కన్జర్వేటివ్ ద్వారా ఉంటుందా అని జడ్జ్ చేసి ఒకవేళ సర్జరీ డెఫినెటివ్ సర్జరీ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు విల్ గో ఫర్ సర్జికల్ ప్రొసీజర్ ఓన్లీ. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఆ స్టేజ్లో సర్జికల్ ఆర్ ఇంటర్వెన్షన్స్ అవసరం అవుతాయి. ఈ ఎండోవాస్కులర్ స్పెషాలిటీలు ఇంకా ఎలాంటి సమస్యలకి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? ఎండోవాస్కులర్ ఫర్ ఎగ్జాంపుల్ వారికోస్ వీన్స్, కళ్ళలో వచ్చేటువంటి వారికోస్ వీన్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ వారికోస్ సీల్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇవే కాకుండా బ్లడ్ వెజల్స్లో అంటే మంచి రక్తంలో కానీ చెడు రక్తం తీసుకెళ్లేటువంటి బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్ కానీ వీన్స్ కానీ వాటిలో వచ్చేటువంటి బ్లడ్ క్లాట్స్, దాని ఏమిటంటే డీవీటీ కానీ థ్రాంబోసిస్ అని అంటాం, అట్లాంటివి వచ్చినా కూడా ఎండోవాస్కులర్ సర్జరీ ద్వారా మనం ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ చేయకుండా కట్స్ కోతలు లేకుండా స్టెంటింగ్ ద్వారా కానీ లేదా థ్రాంబో మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం, లోపల ఉన్నటువంటి థ్రాంబోసిస్ని ఒక పరికరం ద్వారా తీసేయటం ద్వారా ఇట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే రీనల్ ఆర్టరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, రీనల్ బ్లడ్ వెజల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా యూట్రైన్ ఎస్పెషల్లీ యూట్రైన్ ఆర్టరీస్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయి ఒకప్పుడు ఫైబ్రాయిడ్స్కి కోత పెట్టి సర్జరీ చేసేవాళ్ళు, అంతకంటే ముందు గర్భసంచరి తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ గర్భసంచరిని తీయటం అవసరంలా ఆపరేషన్ చేసి మయోమెక్టమీ అంటారు, ఫైబ్రాయిడ్స్ మాత్రమే రిలీజ్ చేసే ప్రొసీజర్ ఉంది, అవి కూడా అవసరంలా అసలు ఆపరేషన్స్ ఏమీ చేయకుండా గజ్జల దగ్గర ఉన్నటువంటి ఒక బ్లడ్ వెజల్ ద్వారా పైప్ పంపించి ఏ బ్లడ్ వెజల్ అయితే ఫైబ్రాయిడ్కి సప్లై అవుతుందో దాన్ని బ్లాక్ చేస్తే ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్గా కృషించిపోయి కరిగిపోతుంది ఆపరేషన్ లేకుండా. సో యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు, ఇవన్నీ కూడా మనం ఎండోవాస్కులర్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. అలాగే కాకుండా బ్రెయిన్లో కూడా ఏదైనా బ్లడ్కి సంబంధించిన వికృతులు ఉన్నాయి,
ఏమైనా ఎన్యూరిజమ్స్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆపరేషన్ చేయకుండా కాయిలింగ్ అనే పద్ధతి ద్వారా అది కూడా రప్చర్ కాకుండా అది కూడా మన గజ్జల ద్వారా ఉన్నటువంటిది కానీ లేకపోతే చేతి దగ్గర బ్లడ్ వెజల్ ద్వారా కానీ వెళ్ళి అవి మనం ప్యాక్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేయొచ్చు వితౌట్ ఎనీ సర్జరీ. డే కేర్ ప్రొసీజర్స్ వెంటనే పేషెంట్ వెళ్ళిపోవచ్చు, రికవరీ బాగుంటుంది, పేషెంట్ యాక్సెప్టెన్స్ బాగుంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. వీటన్నిటిలో ఏ ట్రీట్మెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎండోవాస్కులర్ పద్ధతిలో? ఏవి ఎక్కువగా జరుగుతుంటే వేటి సక్సెస్ రేటు బాగా ఉందంటారు? ఎండోవాస్కులర్కి ఇప్పుడు వార్కోజ్ బీన్స్ ఉన్నాయి, వాటికి లేజర్ చాలా సక్సెస్. ఈ లేజర్ వచ్చిన తర్వాత పాత పద్ధతి అయినటువంటి సర్జరీ సర్జికల్ టెక్నిక్ అనేది ఆల్మోస్ట్ అబ్సొల్యూట్, ఇప్పుడు ఎవరు చేయట్లా. సో దానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వార్కోసీల్కి కాయిలింగ్, అది కూడా చాలా ఎఫెక్టివ్. ఇదే కాకుండా యుటర్నాటరీలో యుట్రస్లో వచ్చేటువంటి ఫైబ్రాయిడ్స్ చిన్న గడ్డలు అంటాం కదా, ఆ గడ్డలు కూడా ట్రీట్మెంట్ చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టరీస్లో ఎప్పుడైనా థ్రాంబోస్ వస్తే చాలా వెరీ లైఫ్ సేవింగ్ అది. అటువంటి వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా వెంటనే దాని థ్రాంబోస్ని క్లియర్ చేసేసి స్టంటింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వెరికోసీల్కి మీరు ఎంత ప్రూవెన్ ట్రీట్మెంట్స్ అన్నా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు, సక్సెస్ రేట్ గురించి భయపడతారు, సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు? వెరికోసీల్లో సక్సెస్ రేట్ మనం చెప్పుకున్నట్లయితే ఇట్ ఇస్ నాట్ 100%. ఏ ప్రొసీజర్ ఎప్పుడు కూడా 100% అనేది ఉండదు, ఎవరైనా చెప్తే దట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఈ వ్యారికోసీల్కి మనం ఏదైతే కాయిలింగ్ ప్రొసీజర్ అని చెప్పుకున్నాం కదా, అది కనుక చూసినట్లయితే 85-90%. 100 మందికి మనం సర్జరీ చేసినట్లయితే 85-90 గుడ్ సక్సెస్ రేటు, గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ అనేది 10-15% ఫెయిల్యూర్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఓకే ఓకేనండి. డాక్టర్ శ్రీనివాసరావు గారు, ఎండోవాస్కులర్ సర్జరీ అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, వాటిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తారు, అండ్ వెరికోసీల్ అనే సమస్య లక్షణాలు నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్, ట్రీట్మెంట్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.